మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన మూవీ బ్రహ్మోత్సవం. సెట్స్ పై ఉన్నప్పుడు బోలెడన్ని అంచనాలు ఉన్న ఈ చిత్రం తీరా థియేటర్లోకి వచ్చేసరికి దారుణమైన రిజల్ట్ ని ఎదుర్కొంది. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు టాలీవుడ్ కే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించేసుకుంది. అయితే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కాంబినేషన్ కావడంతో రిలీజ్ కి ముందు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే 10 కోట్ల రూపాయలు చెల్లించుకుని మరీ శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసింది జీటీవీ. ఇది రిలీజ్ కి ముందు జరిగిన డీల్. కానీ సినిమా బోల్తా కొట్టేయడంతో టీఆర్పీలు కూడా దారుణంగా వస్తున్నాయి. నిజానికి కలేజా లాంటి మహేష్ ఫ్లాప్ సినిమాలకు కూడా టీవీలో టీఆర్పీ రేటింగ్ విపరీతంగా ఉంటుంది. కానీ బ్రహ్మోత్సవం విషయంలో అది కూడా జరగటం లేదు. టెలికాస్ట్ చేసినప్పుడల్లా ఎదురు నష్టపోవాల్సి వస్తోందట. అందుకే రైట్స్ రిటర్న్ చేసేస్తాం, ఎంతో కొంత ఇప్పించమని నిర్మాతలను అడుగుతున్నారట జీటీవీ వర్గాలు. డిమాండ్ లేని సినిమాకి రైట్స్ మళ్లీ వెనక్కి తీసుకుని పీవీపీ మాత్రం ఏం చేసుకుంటారు చెప్పండి. అందుకే సైలెంట్ గానే ఉండిపోతున్నట్లు టాక్. బ్రహ్మోత్సవాన్ని కొన్న వాళ్లందరికీ నష్టాలనే మిగిలిస్తోందన్నమాట.